జై తెలంగాణ. 2009 నవంబర్ 29 తారీఖు రోజున తెలంగాణ కోసం తన జీవితాన్ని ప్రాణాన్ని లెక్క సైతం లెక్క చేయకుండగా పోరాటంలోకి అడుగుపెట్టినటువంటి రోజు ఒక చారిత్రాత్మకమైన రోజు. అది నాటి ఉద్యమ నాయకుడు, నేడు ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆనాడు 14F రద్దు కోసం సిద్దిపేటలో తన ప్రాణాన్ని లెక్క చేయకుండగా ఆమర నిరాహార దీక్షకి పూనుకుంటే, ఆనాడు మేము తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక జేఏసీగా ఏర్పాటు చేసి తెలంగాణ కోసం వారి వెంటే మేము కూడా నడుస్తామని చెప్పేసి ఆనాడు సబ్బండ వర్గాలు, తెలంగాణ విద్యార్థి లోకం మొత్తం కూడా అన్ని విశ్వవిద్యాలయాలు జేఏసీలుగా ఏర్పడి రాజకీయ పార్టీలను ఏకం చేసినటువంటి నాయకుడు గౌరవనీయులు కేసీఆర్ గారు, వారి పోరాటం ఫలితంగానే వారి పోరాట పటిమల స్ఫూర్తితో మేమందరం ఆ రోజు ఉద్యమంలో మమైకమైనం. జైలు జీవితం అనుభవించినటువంటి మేము కేసీఆర్ గారి యొక్క పోరాటాన్ని గుర్తించి నాడు ఢిల్లీ పెద్దల మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప మహనీయుడు కేసీఆర్ గారు, వారికి సందర్భంగా నేను ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారే లేకుంటే ఈరోజు తెలంగాణ ఉద్యమం లేనే లేదు. తెలంగాణ ఉద్యమం లేకపోతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చేదే కాదు. కాబట్టి తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కంటికి రెప్పలా తెలంగాణ బిడ్డలను మొత్తం కూడా తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ గారు చూసుకుంటూ ఈరోజు పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క సంక్షేమాన్ని కాంక్షిస్తూ కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ఒక శ్రీరామ రక్షగా నిలబడినటువంటి నాయకుడు. ఒకవేళ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కాకుంటే ఈ రాష్ట్రం అధోగతి పాలయ్యే ప్రమాదం ఉండేది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది సమైక్యవాదులుగా ముసుగులు ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసినటువంటి నాయకుల్లో వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మరొక్కసారి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాకపోతే తెలంగాణ ఒక ఎడారిగా మారేటువంటి ప్రమాదం ఉంది, తెలంగాణ అస్తిత్వం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఉద్యమకారుల మీద, ఆనాడు విద్యార్థి నాయకుల మీద ఉద్యమాన్ని అణచివేయడం కోసం చంద్రబాబు నాయుడు యొక్క అడుగులకు మడుగులొద్దుతూ, చంద్రబాబు నాయుడు సమైక్యవాది కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు విద్యార్థి ఉద్యమకారుల మీదకి తుపాకీ ఎక్కిపెట్టినటువంటి తుపాకీ వీరుడు రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలని ఎదుర్కొంటా ఉంది. ఆ ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ మేధావులు కానీ తెలంగాణ రైతాంగం కానీ ఓట్లు వేసినట్లయితే సమైక్యవాదికి మనం బలపరచవాళ్ళమైతాము. చంద్రబాబు నాయుడు యొక్క కబంధ హస్తాల కింద ఈరోజు కాంగ్రెస్ పార్టీ బందీ అయింది కాబట్టి చంద్రబాబు నాయుడు ఎస్ అంటే ఎస్, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి తెలంగాణ సమాజమా, తెలంగాణ యువత, తెలంగాణ విద్యార్థి లోకమా, తెలంగాణ రైతాంగమా, దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేయండి. నాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు లేకుంటుండే ఎట్లుంటుండే? కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రకంగా పరిపాలన సాధించిండు? ఒకవేళ రేపు వచ్చే ఎన్నికల్లో పొరపాటున తప్పిపోయి క్షణికావేశానికి గురై ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని కానీ బలపరిస్తే తెలంగాణ అధోగతి పాలయ్యేటువంటి ప్రమాదం ఉంది అనే విషయాన్ని తెలంగాణ సమాజం దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నా. ఎందుకంటే మేమందరం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మమైకమై ఉన్నాం. ఎల్లుండికి 29 నవంబర్కి దీక్షా దివస్ దినోత్సవం కూడా జరుగుతూ ఉంది కాబట్టి కేసీఆర్ గారిని వన్స్ అగైన్ కేసీఆర్ అనేటువంటి నినాదంతో మనం ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వాన్ని బలపరిచి వారిని ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ఈ రాష్ట్రం ఒక సుభిక్షంగా ఉంటుంది. ఈ రాష్ట్రంలో 24 గంటల కరెంటు సంపూర్ణంగా పూర్తవుతుంది. అదేవిధంగా రైతు బంధు కూడా ఈరోజు కంటిన్యూ జరుగుతుంది. రైతు బంధు రైతులకు పెరుగుతుంది. మహిళలకు 400 రూపాయలకి సిలిండర్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ లక్ష్యాలు నెరవేరాలంటే మూడవసారి ముచ్చటగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని మనం చూడాలి, కారు గుర్తు మీద ఓటు వేయాలని. అదేవిధంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కారు గుర్తు మీద ఓటు వేసి పెద్ద ఎత్తున 100 సీట్లు పైచిలుగా గెలిపించాలని తెలంగాణ సమాజానికి ఒక విద్యార్థి నాయకుడిగా, ఉద్యమ నాయకుడిగా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ.